ప్రభుత్వ ఉద్యోగులకు చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు ఒకేసారి జమ చేయబోతున్నారు వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం మొత్తం మీద పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు మించి వలే రెండు లక్షల రూపాయలు ప్రతి ఒక్క ఉద్యోగి అకౌంట్లోకి క్రెడిట్ అవ్వబోతున్నాయి వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి కేంద్రం మరోసారి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఇప్పటికే సెవెంత్ పే కమిషన్ ప్రకారంగా డిఏ బకాయిలను ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే అయితే సంవత్సర సంబంధించి పద్దెనిమిది నెలల డీఏ బకాయిల్ని ఒకేసారి సెటిల్మెంట్ కింద ఉద్యోగుల అకౌంట్లోకి జమ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తుంది మీడియా సమాచారం ప్రకారంగా ప్రస్తుతం ఉన్న ఫిట్మెంట్ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ నుంచి త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్కి పెంచబోతున్న విషయం తెలిసిందే ఫిట్మెంట్ను త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ శాతానికి పెంచితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మినిమంగా ఉన్న జీతం పద్దెనిమిది వేల రూపాయలు కాస్త ఇరవై ఆరు వేల రూపాయలుగా పెరిగిపోతుంది అంటే ఒక్కో ఉద్యోగి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కనీసం ఎనిమిది వేల రూపాయల వరకు జీతం పెరగబోతుంది ఒకవేళ ఫిట్మెంట్ త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ శాతానికి పెంచితే కనీస వేతనం పద్దెనిమిది వేలు ఉంటే బేసిక్ వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అవుతుంది అంటే అన్ని ఎలవెన్సెస్తో కలిపి తొంభై ఐదు వేల ఆరు వందల ఎనభై రూపాయలు అవుతుంది జూన్ రెండు వేల పదిహేడున కేంద్ర కేబినెట్ సెవెంత్ పే కమిషన్ సంబంధించిన విషయం తెలిసిందే అయితే కొత్త స్కేల్ ప్రకారంగా కమిషన్లో కొన్ని మార్పులు చేయాలని సూచించింది కొత్త స్కేల్ ప్రకారంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగికి బేసిక్ పే ఏడు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు ఉండబోతుంది హయ్యస్ట్ లెవెల్ ఉద్యోగులకు అంటే సెక్రటరీ లాంటి జాబులు చేసే వాళ్ళకి తొంభై వేల రూపాయల నుంచి రెండు లక్షల యాభై వేల వరకు రానుంది క్లాస్ వన్ ఉద్యోగులకు ప్రారంభ వేతనం యాభై ఆరు వేల ఒక వందగా ఉంది సో అయితే పద్దెనిమిది నెలల బకాయిలను వన్ టైం సెటిల్మెంట్ చేస్తారంటే మరోవైపు గత పద్దెనిమిది నెలల నుంచి పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను ఒకేసారి సెటిల్మెంట్ కింద రెండు లక్షల ఉద్యోగుల అకౌంట్లో జంప్ చేయాలని కేంద్రం భావిస్తుంది లెవెల్ వన్ ఉద్యోగులకు అంటే పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల నుంచి ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు వరకు ఉన్న వాళ్ళకి కనీసం లక్ష ఇరవై మూడు వేల ఒక వంద రూపాయల నుంచి రెండు లక్షల పదిహేను వేల తొమ్మిది వందల వరకు బకాయిలు అయితే రన ఉన్నాయి లెవెల్ పద్నాలుగు ఉద్యోగులకు అయితే డిఏ బకాయిలు ఇచ్చి మించి రెండు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల వరకు రాబోతున్నాయి సో ఇదండి వాటికి కేంద్ర ప్రభుత్వ జోకి సంబంధించి వచ్చిన అప్డేట్ థ్యాంక్ యూ